హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రవ్వ ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాము నేను రవ్వ బియ్యపు రవ్వ రెడీమేడ్దే తీసుకున్నానండి మీరు మిక్సీలో అయినా ఆడుకోవచ్చు లేదా అయినా పట్టించుకోవచ్చు నేను లలిత బ్రాండ్ తీసుకున్నా ఇదైతే చాలా బాగా వస్తుందండి వన్ ఇష్ టూ నిష్పత్తిలో వాటర్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిక శనగపప్పు అలాగే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి సరిపడా ఉప్పు కూడా వేసుకుని నాలుగైదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేసుకుని మూత పెట్టేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలండి బాగా మరగనిచ్చిన తర్వాత మనం రవ్వ వేసేసుకోవడమే ఒకటి రవ్వ తీసుకుంటే రెండు వాటరు మనం ర రైస్కి ఎలాగ కుక్కర్ పెట్టుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట ఈ రవ్వ వేసేసిన తర్వాత బాగా తగ్గించి పెట్టుకుంటే ఉడికిపోతుందండి కుక్కర్కి విజిల్ పెట్టక్కర్లేదు ఇది ఏదైనా అల్యూమినియం గిన్నె కానీ ఇత్తడి గిన్నెలో అయినా కానీ చేసుకోవచ్చు మొత్తం మగ్గిపోయింది చూడండి మగ్గిపోయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెం ప్లేట్లో తీసుకోవాలండి ఒకేసారి ప్లేట్లో తీసుకుంటే ఆవిరి అంత ఆరిపోయి వండ అవ్వడానికి రాదనమాట ఇదైతే తడి చేసుకోకూడదండి మనం వండ చేసేటప్పుడు ఏదైనా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని వండ చేసుకోవాలి యాక్చువల్గా తడ అవసరం లేదు ఏది కూడా ఎందుకంటే వేడి వేడి మీద చుట్టేస్తుంటే వండ కింద అయిపోతుంది అనమాట నేను ఫస్ట్ కింద మా కింద వినాయకుడి గుడి ఉంటుందండి అక్కడ చిన్న చిన్న ఉండ్రాలు నైవేద్యం పెడదామని ఒక ఇరవై ఒకటి చేసుకున్నాను మనం రౌండ్గా లడ్డూలాగా చేసేసుకోవచ్చు లేదు అంటే నా దగ్గర ఈ మౌల్డ్ ఉందని ఈ మౌల్డ్లో పెట్టుకొని చేసుకున్నాను మా గోదావరి సైడ్ అంతా కూడా ఉండ్రాళ్ళు అంటే కనుక ఈ రవ్వతోటే చేసుకుంటారండి పిండితో చేసుకోరు ఇదే కుడుము దీన్నే కుడుములు అంటారు రవ్ పిండితో అయితే పప్పులో ఉండ్రాళ్ళు చేస్తాం కదా దానికి మాత్రమే పిండి వాడతామండి ఇంకా ఉండ్రాళ్ళు అన్నా కుడుములు అన్న ఈ రవ్వతోటే చేసుకుంటాం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇది పొద్దున్న చేసుకుంటే ఈవినింగ్ వరకు చాలా బాగుంటాయండి తడి చేసుకోకూడదు అనమాట మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే అది ఈజీగా మనకి ఉండైపోతుంది అనమాట కానీ కొద్ది కొద్దిగా చేసుకుని మాత్రమే చేసుకోవాలన్నమాట అంతా ఒకేసారి ఆరబెట్టేసుకోకూడదు అవ్వదు ఇప్పుడు చూసారా ఈ కింద మాకు వినాయకుడి గుడి ఉందండి ముందు ఆ వినాయకుడి గుడి దగ్గర వెళ్ళేసి నేను నైవేద్యం పెట్టేసుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్